తాడాసన్. అందరు తాడాసన్ వేస్తే అలా స్ట్రెచ్. వెరీ గుడ్. రామనారాయణం జానకి వల్లభం, హరే కృష్ణ 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 హరే హరే. జ్ఞానమును నువ్వు ధ్యానం ద్వారా పూర్తిగా ప్రకటించుకోగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. ధ్యానం చేయలేకుంటేనే మనం ఇంకొకరి నుంచి విద్య నేర్చుకోవాల్సి వస్తుంది. సో ధ్యానము ఒక పరిపూర్ణమైనటువంటి విద్యకు ఆస్థానం, అది ఆవిష్కారం చేపిస్తుంది. సో ఈశ్వరుని యొక్క కృప అనంతమైనటువంటి, నీ లోపల పరమాత్మ ఉన్నాడంటే పరమాత్మలో సర్వజ్ఞానం ఉంది. నువ్వు ధ్యానం చేస్తే సర్వజ్ఞానం వస్తుంది. ధ్యానం యొక్క ఒక అవస్థలా నీ లోపల నుంచే మంత్రాలు వినిపిస్తాయి, ఎన్నో ప్రకాశాలు కనిపిస్తాయి. ఎవరు ఎందుకు కనిపిస్తాయి, ఎట్లా కనిపిస్తాయి? నీ లోపల ఆ వ్యవస్థ ఎవరు చేసి పెట్టినరు? ధ్యానంకు దానికి ఏం సంబంధం ఉంది? సో ఇది సామాన్యమైన విషయం కాదు. మనము ఏదైతే ఏ సంస్కృతిని మనము ఆధారం చేసుకుంటున్నామో, దేనిని అవలంబిస్తున్నామో, అది చాలా గొప్ప సంస్కృతి ఉంది. ఇప్పుడు ఈ దసరా యొక్క ఉపలక్ష్యం లోపల మనం ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు నుంచి నవరాత్రి పూర్తిగా 9వ రోజు వరకు ఈ యజ్ఞం నిరంతరం నడుస్తుంది. ఏవైతే దేవికి సంబంధించిన అంటే శక్తికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయో వాటితోని యజ్ఞం చేస్తాము. సామాన్య యజ్ఞం తర్వాత సంబంధించినటువంటి మంత్రాలు మనకు వేదంలో ఉన్నాయి, అథర్వేదంలో ఉన్నాయి. సో ఆ మంత్రాలతో ఆవుతిస్తాం. శ్రద్ధతోని, ప్రేమతోని, భక్తితో చేయండి. జరావస్థ వరకు కూడా గట్టి శరీరంగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి అందరూ. విశ్వే దేవా సహాగత.